గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనం మనీ సిరీస్ ఆర్ మనీ మంత్రాలు ఇవాళ థర్డ్ వీడియో చేస్తున్నాం. ఇది ఆ సెకండ్ వీడియోలో చెప్పిన మీ మైండ్ మీద మీ ఫోకస్ అనేది మొదలుపెట్టండి. తర్వాత మీకు డబ్బు రాకపోవడానికి, సంపాదించకపోవడానికి మీకు అడ్డంకి, మొదటి అడ్డంకి ఎట్లుందని, ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఒక డిఫరెంట్ సర్కిల్లో పెరిగింటారు. అంటే మన అసలు డబ్బులు లేకపోవడానికి రీజన్ పేరెంటింగ్ అక్కడ స్టార్ట్ అవుతుంది, మన పేరెంట్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. బట్ వాళ్ళ తప్ప ఏమి ఉండదు. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎలా పెంచారో, వాళ్ళకి ఎలా ప్రోగ్రామ్ చేశారో, వాళ్ళ మైండ్ ఎట్లా సెట్ చేశారో, వాళ్ళని వాళ్ళు బయటకు వచ్చేసారో, వాళ్ళ మీద ఉన్న వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ మన మీద రుద్దేస్తారు. రుద్దేసి మనం చిన్నప్పటి నుంచి మనం పెరిగేటప్పుడు అసలు మనకి 7 ఇయర్స్లో మొత్తం మన సాఫ్ట్వేర్ లైఫ్ సాఫ్ట్వేర్ అంతా బిల్డ్ అయిపోయి ఉంటుంది. సాఫ్ట్వేర్ మీన్స్ మన మైండ్. ఒక చిన్న హింట్ మీకు, మన మైండ్ అనేది మన బ్రెయిన్లో ఉండదు. దగ్గర రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనే ఒక అమెరికన్ డిపార్ట్మెంట్ కూడా ఫైనల్ అది కన్ఫర్మ్ చేసింది. ప్లస్ అది ఫైండ్ అవుట్ చేసిన సైంటిస్ట్కి నోబెల్ కూడా ఇచ్చారు. మన మైండ్ అనేది మన బ్రెయిన్లో ఉండదు, మన మైండ్ అనేది బాడీలో ప్రతి సెల్లులో ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకున్న అభిప్రాయాలు డబ్బుల గురించి, డబ్బులు ఖర్చు పెట్టొద్దు, డబ్బులు చాలా ప్రీసియస్, నువ్వు ఉద్యోగం తెచ్చుకోవాలి, నువ్వు ఇంజనీరింగ్, పక్కనోడు ఇంజనీరింగ్ చేస్తే నువ్వు ఇంజనీరింగ్ చేయాలి, పక్కనోడు ఎంబీబీఎస్ చేస్తే నువ్వు ఎంబీబీఎస్ చేయాలి. అంటే వాళ్ళకి ఏవైతే కళలు ఉంటాయో, డ్రీమ్స్ ఉంటాయో, అవన్నీ మన మీద రుద్దేస్తారు. మన ప్యాషన్ ఏంటో చూడరు. సేమ్ థింగ్ డబ్బుల గురించి మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ చిన్నప్పటి నుంచి మౌల్డ్ చేసేసి మన మైండ్ని మొత్తం ఒక ఫ్రేమ్స్ క్రియేట్ చేస్తారు. ఆ మైండ్ ఫ్రేమ్స్ ఎట్లయితే మనం క్రియేట్ చేసుకుంటామో, ఆ మైండ్ ఫ్రేమ్స్ బేస్ చేసుకొని మనం ఎదుగుతాం లైఫ్లో. ఆ మైండ్ ఫ్రేమ్స్ బేస్ చేసుకొని మన ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. ఈరోజు నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న లేబర్, చదువుకోలేదు, చాలా హంబుల్, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. వాళ్ళు ఎంతసేపు ఉన్నా తెలకపల్లి అని ఒక విలేజ్, అక్కడ నుంచి మదనాపురం అని మా ఊరు 7 కిలోమీటర్స్, బస్ ఛార్జ్ 3 రూపీస్. మా నాన్న నన్ను బస్ ఎక్కిచ్చి ఆ 3 రూపీస్ సేవ్ చేసుకోవడం కోసం 7 కిలోమీటర్స్ నడిచి వచ్చాడు. నువ్వు ఎందుకు రావట్లేవు నాన్న అంటే, ఎందుకు బిడ్డ 3 రూపాయలు వేసి నేను నడుచుకుంటూ వస్తాను గంట సేపట్లు అని చెప్పి నడుచుకుంటూ వచ్చాడు. అంటే వాళ్ళు అంటే ఇట్లా వేస్ట్ చేయొద్దని చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్ చేశారు నా మైండ్లో. తర్వాత ఇంకెన్నో స్టోరీస్ ఉన్నాయి దాంట్లో. అంటే చిన్నప్పటి నుంచి మీకు కూడా ప్రతి ఒక్కరికి అలా ఉంటాయి. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మన మీద, మన మైండ్లో డబ్బుల గురించి ఒక భూతంలాగా క్రియేట్ చేసి ఉంటారు. వేస్ట్ చేయొద్దు, డబ్బులే అది ప్రమాదకరం, జాగ్రత్త 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 అని చెప్పి మనకు నేర్పించుంటారు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం డబ్బులను చూసేది అనేది అలవాటు పడి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మన ఆర్థిక పరిస్థితి అనేది ఉంటుంది. మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తుండేది, మంచం ఉన్నంతలనే కాలు చాపుకోవాలి బిడ్డ అని. మంచం ఉన్నంతని కాలు చాపుకోకూడదు. మనం మంచం కన్నా కాలు పొడుగు ఉంటే ఇంకా పొడుగు మంచం తెచ్చుకోవాలి. అది ఇప్పుడున్న సొసైటీ. సో మీకు ఆ బేస్ చేసుకొని మీరు దాంట్లో ఉన్న కుట్టుమిట్లాడుతున్నారు. ఆ మైండ్ ఫ్రేమ్ నుంచి బయటకు వస్తే మీకు డబ్బులు అనేవి వచ్చేస్తాయి. నేను అంత ఘోరమైన పరిస్థితి నుంచి నేను బయటకు వచ్చి మీకు కొంతమంది కన్నా పనికి వస్తుంది అని చెప్పి నేను ఇప్పుడు నా రియల్ స్టోరీ చెప్తున్నాను. తర్వాత ఏమైంది, ఒక ఫార్మా కంపెనీలో జాబు, 96లో పెళ్ళి. పెళ్ళైన తర్వాత ఫార్మా కంపెనీలో జాబ్ చేసిన తర్వాత 2006 వరకు జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత ఏమైందంటే, కొన్ని సిచ్యువేషన్స్లో ఆ కంపెనీ వదిలేయాల్సి వచ్చింది. అది టైం వచ్చినప్పుడు అప్రాపరియేట్ టైంలో అది కూడా డిస్కస్ చేస్తాను. నేను ఆ కంపెనీ వదిలేసి బయటకు వచ్చిన తర్వాత మా చిన్నమామతో ఓ ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం. బీచ్పల్లి అని పెప్పేరు దగ్గర ఓ ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం. ఆ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే, మా నాన్నకున్న ల్యాండ్స్ మొత్తం అమ్మేశాం. కారు, ఇల్లు, బైకు, గోల్డ్, ఈవెన్ మా వైఫ్ పుస్తల తాడుతో సహా అమ్మేసి అందులో ఇన్వెస్ట్ చేసాం. ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్మాల్ ఇండస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఢిల్లీలో ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉన్నది, ట్రైనింగ్ ఇచ్చే ఆర్గనైజేషన్ గవర్నమెంట్ది, రూప్నగర్లో. నేను ట్రైనింగ్ కోసం వెళ్ళే వరకు ఏం చేశాడంటే, ఆ ఇండస్ట్రీస్ అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్లో ఉండే అప్పుడు రిజిస్ట్రేషన్స్, ఆ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ వాళ్ళు మేము పెట్టిన కంపెనీ నేము ఆల్రెడీ వేరే వాళ్ళు రిజిస్టర్ చేశారు, అది చేంజ్ చేయాలని చెప్పేవరకు ఏం చేశాను అంటే, మా చిన్నమామ నా పేరు తీసేసి ఆ పార్ట్నర్షిప్, కొత్త పార్ట్నర్షిప్ క్రియేట్ చేసి అందులో ఆయనకు పిల్లల నుంచి నా మామని యాడ్ చేశాడు. నేను కంపెనీ నుంచి నన్ను ఎగ్జిట్ చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ వచ్చి అడిగాము, గొడవ అయింది, ఫ్యామిలీ మీటింగ్ పెట్టాం, అన్ని పెట్టాం, వాడు నేను పెట్టిన డబ్బులు మొత్తం పోయినాయి. అట్లా జాబ్ పోయింది, ఇట్లా డబ్బులు పోయినాయి, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సూసైడ్ అటెంప్ట్ చేశాను. 1 లీటర్ ఎకాలక్స్ తాగాను. నేను ఇట్లా కాదు పోదామని, బట్ ఎవడో వచ్చాడు, తీసుకెళ్ళాడు, హాస్పిటల్ వేసాడు, నాకు నూకలు చెల్లిపోలేదు, మళ్ళీ బతికేశాను. బతికేసిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది తినడానికి తిండి లేదు, పిల్లలకు అప్పటికి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయింది, స్కూల్ ఫీజుకు డబ్బులు లేవు, ఏది లేదు, 1 రూపీ కూడా లేదు. పుస్తల తాడుతో సహా అమ్మేశాం.
అంతకుముందు ఆ ఫార్మా కంపెనీలో ఉన్నప్పుడు మంచి ఆర్ఎండ్ హెడ్గా ఉన్నాను, మంచి పొజిషన్లో ఉన్నాను. అసలు ఏది లేదు, తినడానికి తిండి లేదు. మా అమ్మ కూలి చేసి 20 రూపాయలు తీసుకొచ్చి అర్ధ కిలో బియ్యం తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు ఏం చేయాలి అర్థం కాక, నాకు డబ్బులు కావాలి, ఏం చేయాలని చెప్పి చిల్లర పైసలు తీసుకొని హైదరాబాద్కి వచ్చాను. 17 డేస్ ఇమ్లీబన్ బస్ స్టేషన్లో పడుకున్నాను. గూగుల్ సెర్చ్లో హౌ టు ఎర్న్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి గూగుల్ సెర్చ్ చేశాను. ఫ్రెండ్ దగ్గర 200 రూపాయలు అప్పు తీసుకొని ఆ ఇంటర్నెట్ సెంటర్కి డబ్బులు కట్టి గంటకు 20 రూపాయలు ఏం చేయాలని చెప్పి దాంట్లో సెర్చ్ చేస్తే నాకు ఒక ఆర్టికల్ దొరికింది. అదేంటంటే హౌస్ రెంటల్, రియల్ ఎస్టేట్లో రెంట్కు ఇల్లు ఇప్పిస్తే ఓనర్ 15 డేస్ రెంట్ ఇస్తాడు, 10 and 15 డేస్ రెంట్ ఇస్తాడు, ఇన్వెస్ట్మెంట్ ఉండదని చెప్పి ఒక ఆర్టికల్ చూశాను. ఆర్టికల్ చూసి అది ఒక ప్రాపర్టీ క్లోజ్ చేశాను. ఫస్ట్ ఇన్కమ్ 11,000 వచ్చినాయి, దానిలో 2,000 పెట్టి సెల్ ఫోన్ తీసుకున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి పిల్లలకు బియ్యం ఇప్పించేసాను. ఇంటికి వెళ్ళి ఏం చెప్పానంటే, మా నాన్నని మా వైఫ్ కూర్చోబెట్టి, నీకు నాగర్ కర్నూలు మా టౌను, మా ప్రాపరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఇప్పుడు నాగర్ కర్నూలులో నీకు ఇల్లు కట్టిస్తాను, నాన్న మీరు అమ్మిన భూమి మీకు ఇప్పిస్తాను. మా నాన్న రోజు ఏడిసేవాడు నా భూమి అంతా పోయిందని, మా ఆవిడ ఇల్లు లేదని చెప్పి సింగిల్ రూమ్ ఉంటున్నా అని చెప్పి ఆమె ఏడిసేది. అంటే నాకు ఇంకా డబ్బులు వస్తాయని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి నేను సంవత్సరంలో 1 ఇయర్లో 1,00,000 రూపాయలు సంపాదిస్తాను, సంపాదించిన తర్వాత నీకు ఇల్లు కట్టిస్తాను, ఆయన భూమి ఆయనకు, వాళ్ళని అడుక్కొని మళ్ళీ రిటర్న్ ఆయన భూమి ఆయనకు రిటర్న్ ఇప్పిస్తానని చెప్పి ఇద్దరికి ప్రామిస్ చేసి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి నేను 14 మంత్స్లో 2 కోట్లు సంపాదించాను సేమ్ రియల్ ఎస్టేట్ రెంటల్ బిజినెస్లో. ఆ రెంటల్ డీడ్స్ కూడా ఇంకా నా దగ్గర సేవ్ చేసి పెట్టుకున్నాను. ఈ స్టోరీ అంత ఎందుకు చెప్తున్నానంటే, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు బస్ ఛార్జ్కి 7 రూపీస్ తక్కువ ఉంటే తిరుపతి అని కండక్ట్ అని రిక్వెస్ట్ చేసి హైదరాబాద్కి వచ్చాను. ఇమ్లీబన్ బస్ స్టేషన్ నుంచి స్టేట్ హోమ్ మధురానగర్ రావడానికి 4 రూపీస్ బస్ ఛార్జ్కి డబ్బు లేకుండా నడుచుకుంటూ వచ్చాను. ఏం చేయాలో నాకు తెలీదు. నా ఎడ్యుకేషను ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వదిలేయండి, ఇట్స్ అయిపోయింది అది. నాకు ఒకసారి ఏమైంది, నేను ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసినాక నాకు జీవితం అంటే ఏంటి తెలిసింది. నేను ఇట్లాంటి బతుకు బతకొద్దు, నాకేం తక్కువ, నేను సంపాదించగలను, నేను ఎందుకు సంపాదించలేను అంతమంది సంపాదిస్తున్నాక. మార్గం వెతుకున్నాను. నేను వన్స్ డిసైడెడ్, నేను డిసైడ్ అయిపోయాను, నాకు డబ్బులు కావాలి, నేను డిసైడ్ అయిపోయాను. ఇంటర్నెట్ సెర్చ్లో గూగుల్లో సెర్చ్ చేశాను, ఏ మార్గాలు నేను సెర్చ్ చేశాను. అప్పటివరకు నాకు రియల్ ఎస్టేట్ అంటే ఫుల్ ఫామ్ కూడా తెలియదు, హౌస్ రెంటల్ అనేది ఫుల్ ఫామ్ కూడా తెలియదు. బట్ నా మైండ్ నాకు వే చూపించింది. ఎందుకు చూపించింది, నాకు క్లియర్ కట్ గోల్ ఉంది. మా ఆవిడ కళ్ళల్లో ఆనందం చూడాలి, మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి, వాళ్ళ మా నాన్న ల్యాండ్ మా నాన్నకి ఇప్పించాలి, నేను చేసిన మిస్టేక్, మా ఆవిడకు ఇల్లు కట్టియాలి, ఆ రెండు పర్పస్లు. 1 ఇయర్లో 1,00,000 రూపాయలు సంపాదించాలి, ఆ 1,00,000 రూపాయలు అనేది నా గోల్. ఆ గోల్కి పర్పస్ స్ట్రాంగ్ ఉంది. ఆ స్ట్రాంగ్ పర్పస్ ఏంటి, మా నాన్నకు ల్యాండ్, మా ఆవిడకు ఇల్లు ఇప్పించాలి. ఎప్పుడైతే నీ గోల్ పెట్టుకుంటావో ఆ గోల్కి పర్పస్ స్ట్రాంగ్ ఉంటుందో ఫినిష్. నీ మైండే నీకు తోగ చూపిస్తుంది, నీ సబ్ కాన్షియస్ మైండ్, బాబు ఈ పని చేయి, ఇది మొదలుపెట్టు, ఈయనతో మాట్లాడు, ఈ పని చేయి అని చెప్పి మొత్తం నీకు ప్రోగ్రామ్ చేస్తుంది. అంతవరకు నీకు ఏం ఉండక్కర్లేదు. అంటే మీకు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే, మీ ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్, మీ ప్రజెంట్ పరిస్థితులు, మీ అప్పులు, మీ ఎడ్యుకేషను, మీ బ్యాక్గ్రౌండ్ ఏది సంబంధం లేదు. యూ హ్యావ్ టు డిసైడ్ ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ డిజైర్. నువ్వు ఎందుకోసం బతుకుతున్నావు, నీకు డబ్బులు కావాలి, ఎందుకోసం కావాలి, ప్రతి రూపాయికి నీకు లెక్క కావాలి, ఎన్ని డబ్బులు కావాలి, ఎప్పుడు కావాలి, ఎందుకోసం కావాలి. ఆ పర్పస్ స్ట్రాంగ్ ఉంటే నీ మైండ్ నీకు తోవ చూపిస్తుంది, బాబు ఈ పని చేయి, ఈ లంగాలు, ఇది అన్నారు. సేమ్ నాకు అట్లే చూపించింది. నాకు రియల్ ఎస్టేట్ అంటే తెలీదు, నేను ఫార్మా కంపెనీలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్, బట్ నేను చేసే పని ఫార్మాలో, నేను చేసే పని సొసైటీకి పనికి రాదు అని నాకు డిసైడ్ అయిపోయి నాకు తెలిసి నేను అది మానేశాను. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ రియల్ ఎస్టేట్ నాకు ఫుల్ ఫామ్ తెలియదు, ఏం తెలియదు, బట్ ఏంటంటే నా మైండ్ నాకు తోవ చూపించింది. అంటే నేను సంవత్సరంలో 14 మంత్స్లో 2 కోట్లు సంపాదిస్తున్న విషయం నాకు అప్పుడు తెలియదు. బట్ నా గోల్ ఏంటి, మా ఆవిడకి ఇల్లు కట్టియాలి, మా నాన్న ల్యాండ్ కొనియాలి. చాలా స్ట్రాంగ్ బిలీఫ్ నేను చేయగలను అని. ఆ నమ్మకం ఉండాలి మీలో. మీకు డబ్బులు ఎందుకోసం కావాలి, నేను డబ్బులు సంపాదిస్తా, ఏం లేదు, అబ్రకదబ్ర, యూనివర్స్ వర్షాలు కురిపిస్తుంది, డబ్బుల వర్షం కురిపిస్తుంది, మీరు ఏం చేయక్కర్లేదు, అఫర్మేషన్స్ అవన్నీ ఏవి వర్కౌట్ కావు. అసలు నీకు డబ్బులు ఎందుకు కావాలి, ఎప్పుడు కావాలి, ఎన్ని కావాలి, ఏ పర్పస్ కోసం కావాలని నీ దగ్గర స్ట్రాంగ్ అది ఉంటే ఖచ్చితంగా నీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏం తెలియదు, ఇప్పుడు అయోమయంగా ఉంటుంది. నీ సబ్కాన్షియస్ మైండ్ నిన్ను డ్రైవ్ చేస్తుంది, నీ గోల్ని నిన్ను రీచ్ చేసేటట్టు చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒకటే తెలివి ఉంటుంది. ఎలాన్ మస్క్ డబుల్ మైండ్స్ లేవు, అందరికీ ఒకటే మైండ్ ఉంటుంది. ఆ యూనివర్సల్ మైండ్, మనలో ఉండే సబ్కాన్షియస్ మైండ్ ప్రతి ఒక్కరిలో అదే ఉంటుంది. ఎదుటోడికి ఎంత తెలివి ఉందో మనకు అంతే తెలివి ఉంటుంది, మనకి ఎంత తెలివి ఉందో ఇంకోటికి అంతే తెలివి ఉంటుంది. మనం యూజ్ చేసుకోవట్లేము అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్, ఫోకస్ ఆన్ యువర్ మైండ్. నీకేం కావాలో నువ్వు క్లారిటీ తెచ్చుకో, నీకెన్ని డబ్బులు అయినా సంపాదించగలవు. థ్యాంక్ యూ.